నిడదవోలు నియోజకవర్గం పెరవని మండలం కాకరపరు గ్రామంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని జెండా ఊపి లాంఛనంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగుల మందు పిచికారీ చేసే ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, జిల్లా ప్రాజెక్టు అధికారి బి తాతారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సత్యకుమారి, మార్కెటింగ్ శాఖ అధికారి ఎన్ సునీల్, ఏడీఏ కొవ్వూరు పి చంద్రశేఖర్, హార్టికల్చర్ ఆఫీసర్ కొవ్వూరు సిహెచ్ శ్రీనివాస్, ఉద్యానవన పరిశోధనల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్, ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నరసింహారావు, తహసీల్దార్ అచ్యుత కుమార్, ఎంపీడీఓ రమేష్, ఏఓఏ మేరీ కిరణ్, ఏఈఓ ఈ మాసరమ్మ, సర్పంచి లక్ష్మి, స్థానిక నాయకులు చిట్టూరి శేషారావు, ఎస్ నాగేశ్వరరావు, పెనుమత్స మధు, పెప్పర్రంగా, అత్తికాల శ్రీనివాస్, జయరావు ప్రసాదు, సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. మీకు స్పష్టంగా చెప్పగలుగుతాం, ఇవాళ ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయగలిగామో వాటితో పాటు రాబోయే రోజుల్లో మీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా మందికి ఇబ్బంది ఉంది, కిక్కో ఇళ్లకి ఆ రోజున మీరందరూ కూడా లబ్ధిదారులుగా చాలా మంది ఎంపికయ్యారు. అది 5 సంవత్సరాల కాలంలో ఆ కిక్కో ఇళ్లు తయారైపోయినా కూడా వాటిని లబ్ధిదారులకు అందించకుండా అవి పాడైపోయే విధంగా చేశారు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, ఆ ప్రభుత్వం తాలూకు రంగు నేల రంగు తెల్ల రంగు మాత్రమే వాటికి వేసేది, తప్పితే లబ్ధిదారులు ఎవరికి కూడా వాటిని అందించినటువంటి సందర్భాన్ని వాళ్ళు చేపట్టలేదు.